ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళాను అన్నయ్య. చూడు, సినిమాల బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యేవాళ్లే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అది రాజమండ్రి దగ్గర మాదొక పల్లెటూరు. ఆ రోజు భోగి పండుగ, నేను గాలిపటం ఎగరేసుకుంటూ ఉంటే అది తెగిపోయింది. ఆ తెగిపోయిన గాలిపటం వెంట నేను నా బుజ్జికి ఒక పిల్ల పరిగెత్తాం. బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర గాలిపటం తెగి పడిపోయింది. ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే నిన్ను, అప్పుడే పుట్టిన నిన్ను నా కుక్క పిల్ల చూపించింది. అమ్మ కాని అమ్మ ఒడిలో ఇంతకాలం పెరిగాను. అమ్మని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేనెక్కడ దొరికానో తెలిసింది. అక్కడికి వెళ్ళాక నా వాళ్ళెవరు ఎక్కడున్నారో తెలుసుకునే దారి చూపించు స్వామి. కొత్త పాత లేకుండా పాప నవ్వుతుంది. పాప చక్కగా ఉంది. ఓయ్ ఏంటి, నాతో వచ్చేస్తావా? ఈ అదృష్టం నాకెందుకమ్మా దూరం చేశావ్? ఆ వయసులోనే బొమ్మలో పెట్టి నన్ను పారేశావు అంటే, బరువని పారేశావో ఎవరికైనా భయపడి పారేశావో తెలీదు. గతానికి దూరంగా చాలా దూరం వచ్చాకే తెలిసింది నేను దొరికానని. ఎక్కడ దొరికానో అని వెతుక్కుంటూ వస్తే ఇంకెక్కడో బొమ్మల ఫ్యాక్టరీలో దొరికానని తెలిసింది. బొమ్మలో మొదలైన ప్రయాణం రైల్లో అరకు వరకు సాగింది. అప్పుడు వెతుక్కోకుండానే ఓ అమ్మా నాన్న దొరికారు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. కనిపిస్తావు కదమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.